హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఫోటో టెక్నాలజీ. ఇది ఒక మన కొత్త ఛానల్. దీన్ని నిన్ననే క్రియేట్ చేసాం. మీకు తెలుసు, డిడిపి తెలుగు టెక్లో దీని గురించి చెప్పాను ఆల్రెడీ. అండ్ దీన్ని దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, దీన్ని కూడా ఆ విధంగానే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం పిక్సార్ట్ని యూజ్ చేసి ఫోటోని ఏ విధంగా కట్ చేయాలో, ఎన్ని విధాలుగా కట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ఫోటో టెక్నాలజీ. ఫ్రెండ్స్, నేను ఛానల్ స్టార్ట్ చేశానని తెలియగానే కొంచెం మంది ఫ్రెండ్స్ ఏం చేశారంటే, నేను వీడియోస్ పెట్టకుండానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక అప్లికేషన్ కావాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే పిక్సార్ట్. దీన్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో అయితే పిక్సార్ట్ని టైప్ చేయండి, మీకు యాప్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అప్లికేషన్లో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మనం ఇమేజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అంటే బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ నేను 3 ప్రాసెస్ చెప్తాను ఇమేజ్ని కట్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ని తీసుకుని పిక్సార్ట్లోకి సెండ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇమేజ్ని తీసుకుని పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ ఇమేజ్ని తీసుకుని పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. కింద టూల్స్ అని కనిపిస్తుంది కదా, టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ మీ ఇమేజ్ని కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. నేను ఈ విధంగా క్రాప్ చేసుకుంటున్నాను నీట్గా. చాలు, ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సాచురేషన్ అనేది దాన్ని పెంచుతాను, అంటే కలర్ పెంచుతాను. ఇమేజ్ అనేది క్వాలిటీగా పెరుగుతుంది, కొంచెం రిచ్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొంచెం, సారీ స్పీడ్కి వెళ్ళిపోయింది కదా, టూల్స్లోకి వెళ్ళి నెక్స్ట్ కలర్ అనేది పెంచుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి మన బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచండి. ఓకేనా? టిక్ మార్క్. నెక్స్ట్ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెలక్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, కనిపిస్తుందా? మీరు పిక్సార్ట్ ఆన్ చేసి టూల్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే సెలక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ టైప్లో ఇమేజెస్ని కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా డ్రా చేసాన, రెడ్ కలర్ వచ్చింది కదా, ఇదంతా ఇమేజ్ కట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వన్ స్క్వేర్ సర్కిల్ టైప్ ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోండి, చూసారా, సర్కిల్ టైప్ ఇమేజ్ అనేది కట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి డ్రా అంటే పెన్సిల్, అంటే దీన్ని మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. రెడ్ కలర్ వస్తుంది కదా, అదంతా ఇమేజ్ అనేది కట్ అయిపోతున్నట్టు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎరేజర్. ఎరేజర్ ఏంటంటే, ఇది ఏమన్నా ఎక్కువ వచ్చేసింది అనుకోండి ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది కట్ అనమాట, అంటే ఇది ఈ విధంగా చూడండి ఒక కట్టర్లా కట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మళ్ళీ పొజిషన్ తీసుకొచ్చేస్తే, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చేస్తే, ఈ విధంగా ఇలా డ్రా చేశాను అనుకోండి, నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చితే మళ్ళీ ఇదంతా కట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎన్ని ప్రాసెస్ ఇచ్చాడు, 4 ప్రాసెస్ అయితే ఇచ్చాడు. కానీ బెస్ట్ వన్ వచ్చేసి నాకు కట్టర్ ఒకటి, స్కెచ్ ఒకటి. ఓకేనా? ఈ రెండింటిలో కట్ చేసుకోవచ్చు. కట్టర్ వచ్చేసి మీకు కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఏంటంటే డబుల్ టచ్ చేస్తే కనుక, ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక ఇక్కడ దాకా కట్ చేసాను, మళ్ళీ పక్కన టచ్ చేశానంటే కనుక కట్టర్ అనేది మిస్ అయిపోతుంది. అది అలా కాకుండా ఈ డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఇది అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ దాకా డ్రా చేసుకుంటే అక్కడ దాకా చూడండి, ఇలా జూమ్ చేసుకుని, జూమ్ చేసుకుని ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా? ఇమేజ్ సైజ్ పెంచుకో, లేకపోతే ఇది సైజ్ పెంచుకోవచ్చు. నేను రఫ్గా చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా? మీకు అర్థమైతే చాలు కాబట్టి రఫ్గా చేస్తాను. చూడండి, ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు జూమ్ చేసి నీట్గా కట్ చేసుకోండి. నేను ఏంటంటే వీడియో లెంతీ అయిపోతుందని మామూలుగా స్పీడ్గా కట్ చేసేస్తున్నాను. చూసారా? ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఈ విధంగా డ్రా చేసేయండి. సరౌండింగ్స్ కొంచెం నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇవి డ్రా చేసేయండి. ఓకేనా? ఈ విధంగా డ్రా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కువ వచ్చే కొనుక్కుని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షోల్డర్ పైన ఎక్కువ వచ్చేసింది. దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఎరేజర్ తీసుకుని సైజ్ అనేది కొంచెం తగ్గించుకుని ఈ విధంగా ఎరేజ్ చేసిండి, అంతే, ఏం లేదు.
ఓకేనా? ఈ విధంగా అరేంజ్ చేసేసుకోండి. మీరు, నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు. ఓకేనా? మీకు అర్థమైతే చాలు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా అరేంజ్ చేసేసుకోండి. ఇరుగ్గా ఉన్న ప్లేస్లో ఏం చేస్తారంటే బ్రష్ టూల్ సైజ్ తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ చూడండి కాళ్ళ దగ్గర కొంచెం ఇరుగ్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్రష్ టూల్ సైజ్ తగ్గించుకున్నాను. తగ్గించుకుని దాన్ని జూమ్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం ఎక్కువగా కట్ అయింది. ఓకే, ఈ విధంగా అరేంజ్ చేసేసాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ అనేది కట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం ఉంది. ఓకేనా? ఇమేజ్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం. చూసారు రెడ్ కలర్లో వచ్చింది, ఇదంతా చెవి దగ్గర కొంచెం ఉండిపోయింది, దీన్ని కూడా అరేంజ్ చేద్దాం. ఇదంతా మనకి ఇమేజ్ కట్ అయిపోయినట్టు అన్నమాట. ఓకేనా? ఇదంతా మనకి కట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ, సారీ, ఇక్కడ పైన చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి క్రాస్ మార్క్ ఉంది, తర్వాత ఈడో మార్క్, తర్వాత పెన్సిల్ సింబల్, తర్వాత ఒక బాక్స్ లాగా ఇచ్చాడు. దాని పక్కనే చూడండి లవ్ సింబల్ ఉండి ప్లస్ ఇచ్చాడు కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మన ఇమేజ్ అనేది ఒక స్టిక్కర్లా సేవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డిడిపి తెలుగు టెక్ ఛానల్లో చెప్పాను, మళ్ళీ ఇందులో చెప్తున్నాను, ఒక స్టిక్కర్లా సేవ్ అయిపోయింది. సేవ్ టు స్టిక్కర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇదేంటంటే ఒక స్టిక్కర్లా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టిక్కర్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇమేజ్ మనకి ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ స్టిక్కర్స్ అని, స్టిక్కర్ అని వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి కట్ చేసిన ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. ఆఫ్ చూడండి, ఇక్కడ మనం కట్ చేసిన ఇమేజ్ అనేది వచ్చింది. ఓకేనా? చూసుకున్నారు కదా? దీన్ని మనం ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకుని దాని మీద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఆల్రెడీ కట్ అయింది కాబట్టి మనకి ఇది స్క్రీన్ మీద వచ్చేసింది. చూసారా? ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ కిందకి ఇలా స్క్రోల్ చేస్తే డ్రా అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కింద ఈ లాస్ట్లో చూడండి, రైట్ సైడు లేయర్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకు ఒకటి ఓపెన్ అవుతుంది పేజ్. పైన చూడండి, ఇది పైన ఐ సింబల్ ఉండి, ఐ సింబల్ ఉన్నాయి కదా రెండు, కింద ఏమో నా ఇమేజ్ ఉంది, పైన ఏమో ఎంటీ లేయర్ అన్నమాట, ఇది ఎంటీ లేయర్. ఓకేనా? కింద నా ఇమేజ్. ఇప్పుడు నా ఇమేజ్ మీద ట్యాప్ చేయండి, ఇలా ఇది మారుతుంది కదా, నా ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఏం చేస్తారంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే మనకి ఇది క్లోజ్ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే ఈ పైన ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎంటీ లేయర్స్ అనేవి వస్తాయన్నమాట. మనకి ఒక ఎంటీ లేయర్ చాలు ప్రజెంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పైదాని కాదు, మన ఇమేజ్ మీద ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజర్ తీసుకోండి. ఎరేజర్ తీసుకున్న తర్వాత దీని సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా డ్రా ఎరేజ్ చేయండి దీని మీద. చూసారా? బ్యాక్ సైడ్ ఉన్న ఎంటీ లేయర్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా జూమ్ చేసుకుని, ఒకవేళ ఎక్కువ కట్ అయిపోతే పైన ఇడో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనీ బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అరేంజ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అరేంజ్ చేసుకుని జూమ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అంతా అరేంజ్ చేసిండి అన్నమాట. మనకున్న ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసేసి నేను కొంచెం రఫ్గా చేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఇది సైజు కొంచెం పెంచాం, అందువల్ల కొంచెం కట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మీకు అర్థం కావడం కోసం నేను ఇలా స్పీడ్గా చేస్తున్నాను, మీరు కొంచెం స్లోగా నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా? వీడియో లెంత్ అవుతుందని ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన ప్రాసెస్ మరి మీరు సెలెక్ట్ చేసుకోవడానికని ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వడం. ఓకేనా? ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేసేయండి. ఓకేనా? మన ఇమేజ్ని మాత్రమే ఉంచి బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని అరేంజ్ చేసేసుకోండి. కొంచెం పెంచుదాం, సైజ్ పెంచుదాం. ఓకేనా? ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా అరేంజ్ చేసేస్తున్నాం. ఇదొక ప్రాసెస్ కట్టింగ్లో, ఇదొక ప్రాసెస్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం క్లీన్గా నీట్గా అరేంజ్ చేసేసుకుంటాను అన్నమాట.
ఓకేనా, చాలా క్లీన్గా నీట్గా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే సేవ్ ఇమేజ్ అని వస్తుంది. దాన్ని సేవ్ చేసేయండి. ఇమేజ్ అనేది మన ఫోటోలోకి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా, వెళ్ళిందో లేదో చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకేనా, బ్యాక్ వచ్చేసాను. ఆ ఇమేజ్ మన గ్యాలరీలో సేవ్ అయిపోయింది, అది సేవ్ చేసుకున్న ఇమేజ్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇదేంటంటే, ఇది నెక్స్ట్ వన్. ఇప్పుడు మన ఇమేజ్ని తీసుకోకూడదు, మనకు కావాల్సిన ఇమేజ్ని తీసుకోకూడదు. ఈ థర్డ్ ప్రాసెస్లో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఇమేజ్ని తీసుకోవాలన్నమాట. దీన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటున్నాను ఆ ఇమేజ్కి. దీన్ని మనం పిక్సార్ట్లోకి సెండ్ చేసుకుని ఆ ఇమేజ్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు యాడ్ ఫొటోస్, యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి చిన్న ప్రాసెస్, ప్లీజ్ వెయిట్. ఓకే, మనం తీసుకున్న ఇమేజ్ ఇది. ఓకేనా, యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా క్రాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనం ఏ విధంగా అయితే క్రాప్ చేసుకున్నామో ఇలా క్రాప్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసాను. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఎరేజర్ తీసుకుని ఇలా ఎరేజ్ చేసేయాలన్నమాట. ఇదే థర్డ్ వన్. ఓకేనా, మీకు అర్థమైనట్టుంది. ఆ స్టిక్కర్లా సేవ్ చేసిన ఇమేజ్ని, అవన్నీ స్టిక్కర్లో ఉంటాయి, మామూలుదేమో గ్యాలరీలో ఉంటుంది. చూపిస్తాను చూడండి, అది కూడా చూపించేస్తాను. ఓకేనా, కొంచెం క్లారిటీగా మీరు అరేంజ్ చేసుకోండి. నేనైతే టైం అయిపోతుంది, ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో. ఓకేనా, ఫరే, ఇలా ఇలా కట్ అయింది. ఇది ఒక ప్రాసెస్, 3 ప్రాసెస్ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను కదా, ఇందాక యాడ్ డ్రా చేసిన ఇమేజ్, డ్రా చేసుకున్నాను ఒక ఇమేజ్, అది చూపిస్తాను చూడండి ఏ విధంగా కట్ అయ్యి మన గ్యాలరీలో సేవ్ అయిందో. అందులో కట్ అయింది కొంచెం నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అది ఇదే ఇమేజ్ అందులో కట్ చేసుకున్నాం కదా, ఇదే ఇమేజ్. ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని ఆంతనాయి అనుకోండి, ఇలా జూమ్ చేసుకుని ఎరేజర్ ఎరేజర్ తీసుకుని చెరిపేసుకోండి అనమాట. ఓకేనా, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వివరంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ ఛానల్లో చాలా చాలా వివరంగానే చెప్తాను. ఓకేనా, దానికైనా వివరంగా చెప్తాను. అందులో ఏంటంటే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసాను, ఇందులో ఫోటోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్.